సిటీ న్యూస్కు స్వాగతం. కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు వివిధ డివిజన్లలో ధ్రువపత్రాలు మంజూరు చేశారు. పట్టణంలో కొత్తగా పెన్షన్లు మంజూరు అయిన లబ్ధిదారులకు పలు డివిజన్లలో ధ్రువపత్రాలు అందజేశారు. 23వ డివిజన్లో 30 మందికి కొత్తగా పెన్షన్ మంజూరు పత్రాలను మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్దాదా, దివంగత మోకా భాస్కర్రావు కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పేరినాని తనయుడు పేర్ని కిట్టు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్స్ కావాలంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, భర్త చనిపోయిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి పెన్షన్ రావాలంటే ఎన్ని దశాబ్దాలు పట్టేయో మనందరూ తెలిసిన విషయమే. ఓ పెన్షన్ ఇవ్వాలంటే ఆ వార్డులో కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ఎవరో ఒకళ్ళు ఆ వార్డులో చనిపోతే కానీ ఆ పేరు మీద ఇంకొకరి కార్డు ఇస్తానికి పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా కార్డుకి అప్లై చేసుకుంటే ఆ వార్డులో అసలు వాళ్ళు ఏ పార్టీ చెందిన వాళ్ళు, మన కార్యకర్త బంధువులా, లేకపోతే మన కార్యకర్తలు తెలిసిన వాళ్ళ, లేదా మన కార్యకర్త ఆ వార్డులో నాయకుడు చెప్తేనే పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉండేవి గతంలో. అది కూడా కొన్ని నెలల సంవత్సరాలు పట్టేయి. వాళ్ళు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారో మనందరం కూడా చూసాం. మరి ఇవాళ అలా కాకుండా వైఎస్ఆర్ పెన్షన్ కానుకని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ యొక్క పెన్షను ఒక వారం రోజుల్లోనే పెన్షన్ కనుక అర్హత ఉండి ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ మతం కులంతో సంబంధం లేదు, వాళ్ళు ఎవరికి ఓటు వేశారనేటటువంటి ప్రసక్తి అసలే లేదన్నమాట. అర్హత ఉంటే పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పెట్టుకున్నటువంటి వారం 10 రోజుల్లో మరి వాళ్ళ ఇంటికి మరి కార్డు తీసుకెళ్ళి ఆ వార్డు ఉన్నట్టు సచివాలయంలో ఉన్నటువంటి మరి ఎవరైతే మరి బాధ్యత కలిగేటటువంటి వాళ్ళు ఉంటారో మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఇవాళ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఇవాళ మోకాభాస్కర్రావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి వార్డు ఇది 23వ డివిజన్. ఇది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా అర్హత ఉన్నవాళ్ళు పెన్షన్ అప్లై చేయగానే అతి కొద్ది రోజుల్లో ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామో ఆ వ్యవస్థ ద్వారా అతి కొద్ది రోజుల్లో పెన్షన్ అనేది మంజూరు చేయడం అనేది జరుగుద్ది అని ఆయన చెప్పిన మాట నిజం చేస్తూ మన మచిలీపట్నంలో దాదాపు అన్ని డివిజన్లలో అర్హత ఉన్న వాళ్ళు కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 23వ డివిజన్లో దాదాపు 30 పెన్షన్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ పెన్షన్ని దగ్గరుండి అంటే చూసిన వాలంటీర్లకి, శాంక్షన్ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే అందరికీ మేం చెప్పేది ఏంటంటే మోకా భాస్కర్రావు గారు ఉన్నప్పుడు ఎట్లా అయితే మీకు దగ్గరుండి సహాయం చేసేవాడో, అలాగే ఈరోజు వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఒక మోకా భాస్కర్రావు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ వార్డు ప్రజలు ఎటువంటి అధైర్య పడొద్దని, వారి కుటుంబం మీకు ఎప్పుడు అండగా ఉంటుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ప్రభుత్వ పథకం మీ దాకా చేరవేసేందుకు సైన్యం లాంటి వాలంటీర్లు ఉన్నారని తెలియజేస్తూ మోకా భాస్కర్రావు గారు ఎలా అయితే పనిచేశారో వెంకటేశ్వరమ్మ గారు కూడా అంతే ధైర్యాన్ని మీకు ఇస్తారని తెలియజేస్తూ ఈరోజు నుంచి ఇది తెలియని వాళ్ళు అంటే ఎవరైతే ఇంకా అప్లై చేయదలిచారో తప్పకుండా మీ వాలంటీర్ గారి దగ్గరికి వెళ్ళి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. 9వ డివిజన్లో వైసీపీ నాయకుడు కొల్లూరు రమేష్ 18 మందికి రేషన్ కార్డులు, మరో 18 మందికి కొత్త పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అవకాశం
41 డివిజన్లో వైసీపీ నాయకుడు నాలి మాధవ 25 మందికి కొత్త పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పళ్ళెం కళ్యాణ్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మధ్యపట్నం మున్సిపాలిటీ 40 సచివాలయంలో కొత్తగా వృద్ధాప్యం కానీ వితంతు కానీ వంటమేళ కానీ మొత్తం అన్నీ కూడా మరి కొత్తగా 20 మంది పెన్షన్లకి మంజూరు చేయడం జరిగింది. మరి ఇంకా ఒక 45 ఉండొచ్చు, వాళ్ళకు కూడా త్వరలో వస్తే ఎవరు కంగారపడాల్సిన అవసరం లేదు. మరి ఎవరైతే ఈ పింఛను పొందుతున్నారో వాళ్ళందరి తరఫున కూడా మరి మంత్రి పేర్నాని గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మా సచివాలయం తరఫున మొత్తం వాళ్ళందరి తరఫున కూడా పేరు పైన అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం 60 సంవత్సరాలు నిన్న వాళ్ళకి వృద్ధాపించను, భర్త చనిపోయిన వాళ్ళకి తొందపించను, భర్త వదిలేసినా కూడా వంటర మేడగా ఉన్న వాళ్ళకి ఇస్తాం, అలాగే చేనేత కార్మికులకి నాయీ బ్రాహ్మణులకి అన్ని రకాలు కూడా అన్ని పథకాలు ఇస్తున్నాం. ఖచ్చితంగా అర్హులైన పథకాలు కూడా పథకం అందుతుంది, ఎవరో కంగారు పడద్దు. ఎవరైనా అందని వాళ్ళు ఉంటే మాకు దగ్గరికి వస్తే మేము ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తీసుకెళ్లి వాళ్ళకి ఆ పింఛన్లు అందే విధంగా చేస్తామని సభ తెలియజేస్తూ. వైసీపీ నేత మోక భాస్కర్రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లూరు రవీంద్రకు మరో 14 రోజులు రిమాండ్ను పొడిగించారు. వైసీపీ నేత మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మోక భాస్కర్రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లూరు రవీంద్ర రిమాండ్ కాలం మరో 14 రోజులు పొడిగించబడింది. జూన్ 29వ తేదీన మోక భాస్కర్రావు దారుణ హత్యకు గురవగా ఈ కేసులో కొల్లూరు రవీంద్ర 4వ ముద్దాయిగా ఉన్నారు. గత నెల 4వ తేదీన రవీంద్రను పోలీసులు అరెస్టు చేయగా మ్యాజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడం, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన అనంతరం మరో 14 రోజులు రిమాండ్ కాలాన్ని పొడిగించగా ఈ నెల 30వ తేదీన రిమాండ్ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించిన మ్యాజిస్ట్రేట్ తాజాగా మరో 14 రోజులు రిమాండ్ విధించారు. కాగా రవీంద్ర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవడం విదితమే. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని ఎమ్మెల్సీ బొత్సుల అర్జునుడు తీవ్రంగా ఖండించారు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి కోసం భూమి ఇచ్చిన పాపానికి అమరావతి రాజధాని ప్రాంతం అధోగతి పాలైందని ఎమ్మెల్సీ బొత్సుల అర్జునుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, రాజ్యాంగ ఉల్లంఘన, ఇది ఆంధ్రులకు బ్లాక్ డే అని ఆయన అన్నారు. నాటి అసెంబ్లీలో నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో 30,000 ఎకరాలు ఉంటే మేము మనస్ఫూర్తిగా రాజధాని అమరావతిని స్వాగతిస్తామని, కేవలం 13 జిల్లాల రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం మంచిది కాదని హితవు పలికిన జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకుని అందలం ఎక్కించిన వారికే ద్రోహం తలపెట్టడం ఎన్నటికీ గెలుపు కాదని, వేల మంది రైతులకు చేసిన నమ్మకద్రోహానికి ప్రజలే శిక్ష వేసే రోజు ఈ వైకాపా ప్రభుత్వానికి వస్తుందని ఎమ్మెల్సీ అర్జునుడు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకటబాబాప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి పి